రి ఓ శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా ఈరోజున మనం తిరుక్కోళూర్ పెన్బిళ్ళై వార్తలలో యాభై ఎనిమిదవ వార్తను భగవద్ భాగవత కటాక్షంతో స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం ఈ వార్త ముందుగా నిల్లెన్ను కుడి కుడినబి అయిపోలే ఇది ఈనాటి వార్త శ్రీరామానుజుల వారు రోజు రోజురోజు రహస్యాలు మాటలలో ఎన్నో చెబుతోంది వాటిని వింటూ ఉన్నారు ఆనందంగా ఉంది భాగవతులు కనుక కనపడితే వారి సన్నిధిలో మనం సమయం గడపాలిట అలా గడిపినప్పుడు ఏమవుతుంది వారు ఆ మాటలలో తమకున్నటువంటి ఎన్నో అనుభవాలని చెప్తారు లేదా ఎవరైనా భాగవతులకు ఇలా జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ రోజున ఈ పెన్బిళ్ళై ఏం మాట్లాడుతుందంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రస్తావన చేసి ఇప్పుడు సాక్షాత్తు రామానుజుల వారి యొక్క కాలంలో జరిగిన విశేషాలు అవి చెప్పింది ఇక తనకు కర్ణాకర్ణికగా విన్నటువంటి కొన్ని వృత్తాంతాలు కూడా చెప్తోంది ఇవి చాలా రహస్యమైనటువంటివి అంటే నిగూఢంగా ఉండిపోయాయి మనకు తిరువాయిమ దివ్య ప్రబంధంలో ఏడవ శతకంలో పదవ దశకంలోని నాలుగవ పాశురంలో బ్రహ్మాండంగా శ్రీకృష్ణ భగవాను యొక్క వైభవాన్నంతా తెలియజేస్తూ తిరువారంబెళై అనే దివ్యదేశంలో ఉన్న కృష్ణ పరమాత్మను మానసికంగా ఎప్పుడు అనుభవిస్తూ ఆయనను వాక్కు తీరా కీర్తన చేసేది నాకు ఎప్పుడు సంభవిస్తుందో అంటూ నమ్మాళ్ళు వాళ్ళు ఆ పదిపాసురాల్లో పాశురాల్లో ఆ దివ్యదేశంలో తిరువారం వెళై దివ్య దేశంలో ఉన్న పెరుమాళ్ళను పాడారు ఈ పాసురం అందులో ముఖ్యంగా నాలుగో పాశురం దగ్గర వచ్చేసరికి నంబిళ్ళై అనేటువంటి మహానుభావులు ఈ పాశురానికి ఈడు అనే ఒక వ్యాఖ్యానాన్ని కృపజేశారు ఎన్ని వ్యాఖ్యానాలు తెరువాయికి వచ్చినా ఈడు వ్యాఖ్యానంతో సమానం ఏది కాదు ఈడు అంటే ఇష్టపడడం పరమాత్మ మీద ఎంత గొప్పగా ఇష్టపడుతూ చెప్తారంటే ఈ నమ్మిళ అనేటువంటి వారు ఏమంటున్నారు కన్నపిరాహాన్ తన్ మలరడిపోదుగడే ఎదు మనత్తు నేనైక్ పెర వాయు కొంగొల్ అంటే నిజంగా శ్రీకృష్ణ భగవాను ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ స్త్రీ పాదార విందాలను ఎప్పుడు మనత్ ఇంగా నినైక్ మానసికంగా మన దగ్గరే ఉన్నాయి ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య పాదార విందాలు అని నేనైక్పెర వాయు కొంగొ ఆ విధంగా అనుభవించేటువంటి సమయం నాకు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పరమాత్మ పాదాలు ఎక్కడో అనుకోక్కర్లేదండి ఆయన మన గుండెలలోనే తన శ్రీపాద పద్మాన్ని ఉంచారట దాన్ని మానసికంగా అనుభవిస్తూ అనుభవిస్తూ వాక్కు తీర కీర్తించాలట గోదాదేవి చెప్పారు వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క బాగా పా హరినామం ఎప్పుడు ఎలా పడాలట నోరు నవ్వంగా నోటికి నొప్పి రావాలటని అంత బాగా కీర్తించాలిట అదేమిటో ఆ వృత్తాంతాన్ని పెన్బిళ్ళ ఈ రోజున ఒక విషయం చెప్తోంది శ్రీరంగం క్షేత్రం శ్రీరంగ క్షేత్రంలో ఒక విశేషం ఏమిటంటే మిగిలిన దివ్య దేశాల్లో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవం జరుగుతుంది సరే కొన్ని చోట్ల ఆ రెండేళ్లకి రెండుసార్లు కూడా జరుగుతాయి మన తిరుపతి లాంటి దివ్యక్షేత్రాల్లో కానీ శ్రీరంగంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆశ్చర్యం ఒక బ్రహ్మోత్సవంకే ఎంతో కష్టం అనుకుంటాం అలాంటిది శ్రీరంగంలో నాలుగు బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాల్లో పరమాత్మకి ఎందరెందరో భాగవతోత్తములు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సేవిస్తూ ఉంటారు దీనిలో మహా మహామొండిగా వచ్చేటువంటి భక్తులు కూడా ఉంటారండి ఒకసారి మేము భద్రాచలానికి వెళితే భద్రాచలంలో ఒక స్తంభం దగ్గర ఒక భక్తుడు కూర్చుని ఉన్నారు స్వామి ఈ ఉత్సవానికి వచ్చారా అని అడిగా ఏది తెప్పోత్సవం జరుగుతుంది అప్పుడు తిరుమంగయ్య ఆడవారి పరంపదోత్సవం జరుగుతుంది అన్నమాట అక్కడ బాగా ఆయన అన్నారు స్వామి ఇప్పటికి నేను నలభై ఏళ్ళుగా వస్తున్నా ఇదే రోజు అని ఎంత ఆశ్చర్యం నలభై ఏళ్ళుగా అదే ఉత్సవానికి ఆయన ఏ ఊరి నుంచి వస్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఆ భద్రాచలంలో ఏమి తింటున్నాడో ఏ వారికి తెలియదు అర్చకులు ఉన్నారు అక్కడ ఆఫీసర్లు ఉన్నారు ఎందరెందరో ఉన్నారు అంతటి మహాభక్తుడు ఒక స్తంభం దగ్గర కూర్చుని శ్రీరామనామం చేసుకుంటూ నేను తెల్లవారేసరికి వెళ్ళిపోతానండి ఇలా నలభై సంవత్సరం పూర్తయింది అని ఓరి నాయను వారి యొక్క ఖాతా చూశారా అదేవిధంగా శ్రీరంగం ఉత్సవాల్లో కూడా భక్తులు కొందరు వచ్చేవాళ్ళ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళుగా రోజున పెన్బిళ్ళయి చెప్తోంది ఇడయాత్తు పెళ్ళయి అనేటువంటి ఒక మహాభాగవతుడు ఉండేవాళ్ళ ఇడయాత్తు నంబి లేదా ఇడయాత్తు పెళ్ళయి అంటారు ఈయన ఎప్పుడు ఉత్సవం ప్రారంభమైతే ముందు ధ్వజం ఎగరేస్తారు ధ్వజ ఆరోహణం అంటారు ఆ రోజు నుంచి ఆ ఉత్సవం పూర్తయిపోతుంది ధ్వజ అవరోహణం అంటారు పతాకం స్వామివారి గరుడపటం దించిన వరకు అక్కడే ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ బ్రహ్మోత్సవంలో జరిగినటువంటి ఉత్సవాలు ఎలా జరిగాయి ఎవరెవరిని చూసాము ఏ గోష్ఠులు జరిగాయి ఆహా రోజు వాహన సేవలు ఎలా జరిగింది ఇవే స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఉండే లోపల రెండో బ్రహ్మోత్సవం వచ్చేదిట మళ్ళీ రెండో బ్రహ్మోత్సవానికి వచ్చేవాడు మళ్ళీ ఇదే తంతు ఆ ఉత్సవం అంతా చూసేవాడు మళ్ళీ ఆ ఉత్సవ విశేషాలన్నీ కూడా ఊరికి వెళ్ళి అందరికీ చెప్పి ఆనందిస్తూ దానిలో అనుభవించే లోపల మూడో బ్రహ్మోత్సవం వచ్చేది మళ్ళీ దానికి వచ్చేవాడు దాన్ని చూసేవాడు ఇలా వెళ్ళేవాడు మళ్ళీ నాలుగో బ్రహ్మోత్సవంకి వచ్చేవాడు ఇలా ఆయన జీవితంలో శ్రీరంగం వెళ్ళడం ఏమిటంటే ఒక భోజనం చేసినంత ఆనందం అంటండి ఒక ఉత్సవం తర్వాత ఒక ఉత్సవం చెప్పడం అంటే ఏ విధంగా అయితే షడ్ రోజులతో మనం భోజనం చేస్తూ ఆస్వాదిస్తూ ఆహా ఊహో అనుకుంటామో ఇలా ఈయన నాలుగు బ్రహ్మోత్సవాల్ని కూడా ఒకటైన తర్వాత అనుకునే లోపల రెండోది రావడం రెండో బ్రహ్మోత్సవం అనుభవించే లోపల మరొక బ్రహ్మోత్సవం దాన్ని ఈయన లేరు అంటే ఒకటే ఓహో శ్రీరంగంలో గొప్ప తది జరుగుతుంది అక్కడికి వెళ్ళారేమో అనుకుంటారు అక్కడ కూడా ఈయన రాలేదు అంటే ఏమిటి ఇంకా ఈయన రాలేదే సాపాటికి అని అంత గొప్పగా ఈ మహానుభావుడు ఉండేవారట ఇలా జరుగుతూ ఉంటే సుమారు వీరికి వంద సంవత్సరాలు వచ్చిందిటండి వయస్సు అయినా వెళుతూ ఉండేవారు వస్తూ ఉండేవారు ఒకసారి ఎప్పుడు కాలం ఒకే తీరుగా ఉండదు కదా వారికి చాలా ఆయాసము అలా వచ్చి ఆ ఉత్సవానికి రాలేదు ఆరవ రోజున అక్కడ అత్త ఆ బ్రహ్మోత్సవానికి శరీరం మరి పల్లెటూళ్ళు ఆ రోజుల్లో మరి వెళ్ళాలి మడి ఆచారము ఎలా వెళ్ళాలో ఈ స్వామి వంగిపోయి వంగిపోయి ఆ శ్రీరంగానికి వెళ్ళే లోపల అక్కడ ఉత్సవాలు ప్రారంభమైంది ఆరవ రోజు శ్రీరంగనాథుడుట ఆ ఉత్సవం బయలుదేరే ముందు పెద్ద హడావిడి చేసేట ఉత్సవమూర్తిని అక్కడ నంబెరు అంటారు మూలమూర్తి కంటే ఉత్సవమూర్తిదే ఎక్కువ వైభవం ఉన్న క్షేత్రం ఏది అంటే ఆ శ్రీరంగం ఆయన అర్చకముఖ ఆవేశంగా అడిగారట ఏమి ఇంకా ఏ నంబి రాలేదా సాపాటు టైం అయిందే వారు రాలేదేమిటి అని నంబెరుమాళ్ళు అడిగారటండి అడిగితే అక్కడ వాళ్ళంతా చెప్పారు స్వామి ఈ సంవత్సరం ఆ భక్తుడు ఎవరో కానీ రాలేదండి అన్న అలా అనుకుంటూ ఉంటే మన నంబెరుమాళ్ళు నమ్ కన్నా లత్తక్కు ఇడయాత్తుక్కుడియా వంది అయ్యయ్యో నాకు కనపట్టలేదే ఏమిటి అని స్వామికి ఎంత ఉత్సవం జరిగినా ఉత్సవాల్లో విశేషమేమిటంటే ఈ మొండి భక్తులు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని చూడందే దీనికి తృప్తి ఉండద్దుటండి ఎలాగా అన్న సరే ఆయన ఆ రోజున ఉత్సవం పూర్తి చేసుకునే లోపల మన్నాడుకు వచ్చేసరికి అప్పుడు కనపడ్డారటండి అప్పుడు నంబెరు ఎంత ఆనందం కలిగిందంటే ఆ శ్రీరంగనాథుడికి ఆహా ఇడయాత్మక్కుడియా శ్రీరంగానికి వచ్చేసరికి ఆనందం ఎవరికి భక్తుడికి కాదు పరమాత్మకిట ఆహా అది చూసి ఆ రోజున ఆ ఉత్సవం ఆగిపోయిందిట ఉత్సవం బయలుదేరింది ఓ ఎందుకు ఆగిపోయిందని చూస్తుంటే ఆ మూలగా పాపం వొంగి నిలబడ్డాట స్వామి రోజు వచ్చేవాడిని రాలేకపోయినా ఇవాళ ఆరో రోజు స్వామి అంటూ అప్పుడు పెరుమాళ్ళు అర్చకముఖంగా చెప్తున్నారట ఏయ్ ఇడయాక్కుడి నంబి ఇట్రా ఇట్రా నీకో వరం ఇస్తాను తీసుకో అన్నారట స్వామి ఇన్నాళ్ళు వచ్చాను ఈ శరీరంతో ఈ శరీరమే నాకు ఎంతో ఉపయోగపడింది ఎందుకనో ఇప్పుడు సహకరించట్లేదు స్వామి నాకు ఏ కోరిక లేదు ఎప్పుడు ఈ ఉత్సవాలు చూడాలనుంది నా వయస్సా చూస్తే నూరు సంవత్సరాలు దాటిపోయింది తగినదిగా లేదు కళ్ళు కూడా మసకలు మసకలుగా కనపడుతున్నాయి నీ దివ్యమంగళ విగ్రహం ఉత్సవం చూడలేకపోతున్నాను అడుగులు కూడా వేయలేకపోతున్నాను స్వామి అన్నట్ట అప్పుడు శ్రీరంగనాథుడు ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్ట నంబి ఓ పంజే శ్రీరంగే సుఖమాస్వా మళ్ళీ ఏం పోతావయ్యా మీ ఊరు ఇక్కడే ఉండు నీళ్ళు నీళ్ళు అంటే ఇక్కడే నిలిపో ఇక్కడే నిలిచిపో ఏం పర్వాలేదులే నేను ఈ ఉత్సవం పూర్తి చేసుకు వస్తాను అని అని ఆయన పక్క వీధికి వెళ్ళిపోయారు ఆ ఊరేగింపంతా అద్భుతం మేళతాళాలు మోగుతున్నాయి ఏనుగులు గీంకారాలు ఇస్తున్నాయి ఉన్నట్లుండి నమ్మి కుప్ప కూలిపోయారు స్వామి అటు వెళ్ళడంతోనే ఇక్కడ నమ్మి కాస్త సాక్షాత్తు శ్రీరంగనాథుడికి ఆయనలో చేరిపోయారట భాగవత లారా అక్కడే ప్రాణాలు వదిలినటువంటి ఈ సంగతి పెరుమాళ్లకు తెలిసింది పెరుమాళ్ళు పులకరించారట ఆహాహా ఈ భాగవతోత్తముడు తుది శ్వాస విరిచే వరకు కూడా శ్రీరంగనాథుని యొక్క ఉత్సవాల్ని చూస్తూ ఉన్నాడే అని సంతోషించారట ఈయన కూడా స్మరించి స్మరించి రంగా 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 అంటూ చివరిగా భగవద్ అనుగ్రహాన్ని పొందారు మరి నేను ఈ విధంగా ఇడయాత్ కుడి అని పెళ్ళై అనే నంబిలాగా అంతటి ఆర్తితో ఉత్సవాలు సేవించగలిగానా రామానుజ నాకు అటువంటి గొప్పతనం ఎక్కడ ఉన్నది అని భాగవతోత్తములారా ఇది మనకి నాథమునుల యొక్క చరిత్రలో ఈ విశేషమంతా వస్తుంది తిరువాయిముడిలో ఈ నాలుగవ శతకంలోని విషయాలు మనకి ఏడవ శతకంలోని ఇది అలాగనే పెరియాళ్ళు యొక్క దానిలో కూడా మనకి కొన్ని విశేషాలు కనపడుతూ ఉంటాయి భాగవతోత్తములారా ఈడు వ్యాఖ్యానం అందుకనే ఇంత గొప్పది పాశురాల కంటే పాశురాల లోపల ఉన్న వ్యాఖ్యానంలో ఇటువంటి భాగవతోత్తముల యొక్క అనుభవాలను కూడా చేర్చి ఆ పాశురానికి అర్థాలు చెప్తూ ఉంటారు ఈ రోజున ఈ మనం ఇడయాత్రు అనేటువంటి భాగవతుడు జీవితాంతం శరీరం ఆరోగ్యం ఉన్నది దేనికిరా అంటే స్వామి కులశేఖరాళ్ళు చెప్పినట్లుగా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కదా శ్రోత్రయత్వం శృణు కృష్ణం లోకయ లోచన హరే గచ్చ అంగ్రీ యుగ్మ ఆలయం జిగ్రఘ్రాణ ముకుంద తులసీం మూర్ధన్న మాదోక్షజం ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని చెప్పారు కులశేఖరాళ్ళు వారు నాలుక ఎప్పుడూ స్వామిని కీర్తిస్తూనే ఉండవే అలాగనే మనస్సా ఆ హరినే మనస్సులో పెట్టుకోవే అలాగనే ఓ రెండు పాదాల నిత్యము మీరు శ్రీరంగ రంగనాథుని యొక్క సౌందర్యాన్ని చూడడానికి దేవాలయానికి వెళ్ళండి అని కాళ్లకు పని చెప్పారట ఏ రోజైతే గుడి ముందు ఈ భాగవతుడు కనపడలేదో ఒకటే గుర్తు ఇంకా ఆయన ఈ ప్రాణంతో లేడు అని అంత గొప్ప ఆరోగ్య సంపన్నులుగా నూరు సంవత్సరాలు పైగా ఉత్సవాలు సేవించినటువంటి ఈ భాగవతుడిలాగా మనం ఉండగలమా అంటూ నిల్ ఎన్ను పెను శ్రీరంగనాథుడే ఇక్కడ ఉండిపోరా అని అన్నాడే ఆ విధంగా నేనేమైనా అనిపించుకోగలనా అంటూ ఆ ఇళయాతుక్కుడి నంబి యొక్క వైభవాన్ని చెప్పినటువంటి ఈ రహస్యం మనందరికీ కూడా ఒక గొప్ప శుభోదర్కాన్ని కలిగించుగాక శ్రీమతే రామానుజాయ నమః